అంటే యాక్చువల్గా మీరు వచ్చింది హీరో అవుదామని, కానీ ఆ కోరిక కూడా తీరినట్లుందిగా ఒక సినిమాలో ఏదో హీరోగా చేసినట్లున్నారు. అవునండి, రింగ్ టోన్ అని చెప్పేసి సంతోష్ పార్లవర్, అంటే మన 30 లాక్స్ లో 40 లాక్స్ లో మూవీస్ ఈ మధ్య ఆ మధ్య చేశారండి. షార్ట్ లైట్ బిజినెస్ ఉన్నప్పుడు చేశారు, దాంట్లో రింగ్ టోన్ అనే ఒక సినిమా చేశాను, బట్ అది మిడిల్ లో ఆగింది కొన్ని డబ్బులు ఇబ్బందుల వల్ల. షూటింగ్ కంప్లీట్ అవ్వలేదా? షూటింగ్ ఇంకా ఇంకొక సాంగ్ చేసేది ఉందండి, ఇంకొక 2-3 సీన్లు ఉన్నాయి, అది అయితే టాకీపాట అయిపోతుంది. మరి చేసి రిలీజ్ చేసేయండి. అది ప్రొడ్యూసర్స్ పెట్టుకుంటే ఆగిపోగే. ఇప్పుడు మీరు కూడా ఒక సెలబ్రిటీ అయ్యారు కాబట్టి, సో జబర్దస్త్ ఆనంద్ హీరోగా చేశాడని చెప్పి జనాలు కూడా వెళ్తారు కదా. అంటే ఎంత వెళ్తారో తెలియదు, బట్ వెళ్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. అంటే మీకు జబర్దస్త్ ద్వారా ఈ పబ్లిక్ లో ఎలాంటి రికగ్నిషన్ వచ్చింది మీకు? జబర్దస్త్ ద్వారా ఈ అబ్బాయి బాగా చేస్తాడు, నవ్విస్తాడు, ఉన్న కాసేపు ఉన్న బాగా కడుపు నవ్విస్తావు అని చాలా చోట్ల చాలా మంది నోళ్లతో విన్నానండి. కొంత ఈ మోస్ట్లీ 90% మీరు జబర్దస్త్ ఆనంద్ కదా, మీరు జబర్దస్త్లో బాగా చేస్తారండి, అది ఒకటి వచ్చిందండి. భగవంతు లేడీ గెటప్ చేసేవాడిని, లేడీ ఫ్యాన్స్ ఉన్నారు నాకు బాగా, ఆంటీలు కానీ వాళ్ళు కానీ మీరు లేడీ గెటప్ వేస్తే చాలా బాగా చేస్తారని, అలాంటి గుర్తింపు ఉందండి. అసలు జబర్దస్త్లోకి ఎలా వచ్చారు? ఆటోలో వచ్చానండి. అంటే ఆటోలో వచ్చారా, అంబాసిడర్ కార్లో వచ్చారా అని కాదు, ఎంట్రీ ఎట్లా? అదేండి, ఆ గేట్ ఉంది కదండి, అన్నపూర్ణ నుంచి వాచ్మెన్ ఉంటే బద్దెలు అడగని. ఓకేనండి, బాగుందండి కామెడీ టైమింగ్. థ్యాంక్ యూ. మీరు ఫీల్ అయినట్టున్నారు. నేను ఎంజాయ్ చేస్తున్నా. ఓకేనండి, జబర్దస్త్. నేను కూడా అలాగే ఆటలు వస్తే బాగుండేది, ఇలాగే ఉండేవాడిని. మీరు ఆ రోజు కార్లో వచ్చి ఉంటారు? నేను కార్లో వచ్చి గేట్ తీసి ఉండరు వాళ్ళు. సరే, ఓకేనండి. జబర్దస్త్కి ఎలా వచ్చానంటే, ఫస్ట్ నాకు రమణారెడ్డి గారు అని ఒక వ్యక్తి వేరే షో ద్వారా పరిచయం అండి. రమణారెడ్డి గారు, అతను ఆర్టిస్టు, చాలా సినిమాల్లో చేస్తున్నాడు ఇప్పుడు. పెద్ద పెద్ద సినిమాలు అన్నింటిలో కూడా, సురేందర్ రెడ్డి గారి మూవీల్లో కానీ పెద్ద సినిమాలు అన్నింటిలో ఉన్నాడు అతను. డైలాగ్ ఆర్టిస్ట్ రమణారెడ్డి పేరు. సో అతను పరిచయం ఉన్నాడు. నేను మా అమ్మ జబర్దస్త్ స్టార్ట్ అయిన కాడి నుంచి 1 ఇయర్ ముందు చెప్తుంది నాకు, వెళ్ళరా వెళ్ళరా అని, ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు కదా నువ్వు కూడా చేయరా అంటే, నాకు ఏమో టెన్షను, ఎవరిని అడగలేను, భయము ఒకవేళ రాణిస్తారో లేదో అనే టెన్షను, ఏం చేయాలో అర్థం కాదు, మా అమ్మ ఏం వెళ్ళమంటుంది, సర్లే అని చెప్పి వెళ్దాం ట్రై చేద్దాం అని చెప్పేసి వెళ్తే రానివ్వలేదు వాళ్ళు. రానివ్వకపోతే చాలాసేపు ఆడ గేట్ కాడ వెయిట్ చేశాను. వెయిట్ చేసి ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చి ఒక అతను ఇంకా లోపల తీసుకెళ్ళారు. నన్ను లోపలికి వెళ్ళిన తర్వాత అతను పరిచయం అయ్యాడు, రమణారెడ్డి గారు లోపల ఉన్నారు. ఆయన అడిగితే ఆ రోజు షూటింగ్ జరుగుతుంది, ఆ నెక్స్ట్ జబర్దస్త్ జరుగుతుంది, ఎక్స్ట్రా జబర్దస్త్, అంటే వన్ డే గ్యాప్ ఉంటాయండి రెండింటికి. ఆ 2 రోజులు గేట్ లోపలే ఉండిపోయానండి, ఇంకా నేను బయటికి రాలేదు. బయటకు వస్తే మళ్ళీ ఎంట్రీ ఉండదు కదా, అక్కడే ఉండిపోయాను. ఫుడ్ లేదు, స్నానం లేదు, ఏం లేదు, అలాగే ఉండిపోయాను. ఆ 2 రోజు చిత్రం సీన్ అన్నయ్య నన్ను చూసి, నా బాధ చూసి, స్కిట్ రైటింగ్ కూడా పనికొస్తాడని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల తను చేరదీశాడండి. ఆ 2 రోజే స్కిట్ ఎక్కాను నేను, జూనియర్గా ఎక్కాను. అంటే 4 ఎక్కుతారు వెనక ఎప్పుడు మన సినిమాలో బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్ట్ లాగా, దాంట్లో ఎక్కాను. ఆ నెక్స్ట్ నుంచి అతను స్కిట్లు రాసుకురమ్మంటే స్కిట్లు రాసుకొని వెళ్ళి చూపించడం, అన్నయ్యకి చూపించడం, వాళ్ళంతా చూపించడం, ఓకే. ఆ నెక్స్ట్ నుంచి మంచి క్యారెక్టర్స్ చేశానండి భగవంతుడి దయవల్ల. ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చిందంటే చిత్రం సీన్ అన్నయ్య, ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ తర్వాత సీన్ అన్నయ్య మానేశాక నన్ను చారదీసిందంటే మా గురువుగారు చమ్మక్ చంద్ర గారు అండి. అతను వెళ్ళి అడగంగానే చూసి, సరే నన్ను చేస్తావు కదా, ఉన్న దాంట్లో ఏదంటే చేసుకుందు అని చెప్పేసి చారదీశారు. జబర్దస్త్లో చెప్పుకోదగ్గ వ్యక్తి అంటే మా చెమ్మక చంద్ర అనే అండి. ఎవరైనా వస్తే పాపం వాళ్ళకి సాయం చేస్తాడు, హెల్ప్ చేస్తాడు, క్యారెక్టర్స్ ఇస్తాడు. వ్యక్తిపరంగా, వ్యక్తిత్వపరంగా, పర్సనల్గా కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అతను పాపం మా అందరికీ హెల్ప్ సాయం చేస్తారు. సో అతను ఇచ్చారు. అతను ఇచ్చినప్పుడు లేడీ గెటప్లు అవి చేసుకుంటూ కొద్దిగా జబర్దస్త్కి పరిచయం అయిపోయాను. సుపరిచితమే. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ఆర్టీవీ, లైక్, షేర్ అండ్ కమెంట్. ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు. మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.